హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్స్ ఏంటి అంటే ఒక 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాటర్ వచ్చేసి ఏథిస్ట్ బిలీవ్ నుండి నేను హిందూ బిలీవ్ లోకి రావడానికి మరియు దాన్ని నమ్మడానికి గల కొన్ని కారణాల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఈ రోజు నేను ఇటు రావడానికి కొంతమంది సైంటిస్టులు అయితే ఎవరైతే ఈ హిందూ రిలీజియన్ ని బిలీవ్ చేశారో, అంటే అది వాళ్ళు స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు, బిలీవ్ చేస్తున్నామని కూడా చెప్పలేదు, కాకపోతే బుక్స్ చదివి వాళ్ళు ఈ మతంలోకి వచ్చారు. నేను కూడా ఒక బుక్ రీడర్గా వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బయోగ్రఫీస్ ఇవన్నీ చదివాను. కాబట్టి వాళ్ళు ఈ మతాన్ని తీసుకోవడానికి ఏదైతే ఆధారమైందో, నేను ఈ మార్గంలోకి రావడానికి కూడా అదే ఆధారమైంది. అయితే వాళ్ళు హిందూ రిలీజియన్ వరకు వచ్చారు, కానీ సనాతన ధర్మం అనేది ఏంటి అనే దాని గురించి వాళ్ళు అబ్జర్వేషన్ అయితే చేయలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక రిలీజియన్ గానే దీన్ని చూశారు, కానీ నేను ఇదే మతంలో పుట్టాను కాబట్టి నాకు అదొక ప్లస్ అయింది. ఇక్కడ ఉండే లిటరేచర్ గురించి కానివ్వండి, ఇవన్నీ ఏంటివి అని తెలుసుకోవడానికి నాకైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది దొరికింది. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం, నేను బిలీవ్ చేయాలి అని అనుకున్న టైంలో ఎలా బిలీవ్ చేయాలి, ఫస్ట్ నా ముందు వచ్చిన ఒకే ఒక క్వశ్చన్ ఇదే. అసలు సైన్స్ ని నేను చాలా గొప్పగా నమ్మేవాడిని, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్ అనే అంత రేంజ్ లో నేను ఉండేవాడిని. అలాంటిది ఒక మతాన్ని నమ్మడం అంటే అది ఆషామాషి విషయం కాదు ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్క ఏథిస్ట్ కూడా తెలిసే ఉంటుంది. అదే కాకుండా నేను మళ్ళీ అందులో నుంచి ఆగ్నోస్టిక్ వైపు కి వెళ్ళాను, అది కొన్ని కారణాల వల్ల. ఆగ్నోస్టిక్ లో ఏంటంటే అద్భుతమైన శక్తులు ఉంటాయి, కాకపోతే ఏంటి అంటే అవి మనిషికి తెలియవు, సైన్స్ కూడా అంతు పట్టనివి. అయితే ఆగ్నోస్టిక్ లో సైన్స్ కి అంతు పట్టని విషయాల్ని పక్కకు పెట్టి సైన్స్ కి అంతు పట్టే విషయాన్ని మాత్రమే తీసుకుంటారు. అయితే అటువంటి ఒక బిలీవ్ సిస్టమ్ లో నేను ఉన్నాను, నాకు ఆ బిలీవ్ సిస్టమ్ అనేది ఉంది. అయితే కొంతమంది బుక్స్ చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటి అంటే, ఒక సైంటిస్ట్ ఎందుకు ఈ హిందూ లిటరేచర్ బుక్స్ కానివ్వండి, ఇలా క్రిస్టియానిటీ బుక్స్ కానివ్వండి చదివి వీళ్ళెందుకు దాన్ని ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నారు? నా దృష్టిలో నేను ఇప్పటి వరకు కొన్ని 100 పుస్తకాలు చదివాను, వాటిలో చాలా వరకు కూడా వీళ్ళు రిలీజియన్ నే బిలీవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత గొప్ప సైంటిస్ట్ ఎందుకు వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా ఒక రిలీజియన్ లోకి ఉండే బుక్స్ ని చదవాలి అనుకున్నాను. కాకపోతే అందులో కరెక్ట్ బుక్స్ చదవాలి, మరి ఆ కరెక్ట్ బుక్ ఏది, దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి, అసలు దాన్ని ఎలా బుక్ కనిపెట్టడం ఎలా అనేది కొన్ని రోజుల పాటు నా మదిలో ఉన్న ప్రశ్న. తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఏథిస్ట్ బిలీవ్స్ ప్రకారం మనిషిని నమ్మని వాడు బుక్స్ ను కూడా నమ్మడు, ఆ బుక్స్ ని నమ్మని వాడు దేవుని కూడా నమ్మలేడు. ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, మానవత్వం నుండి ఏథిజం అనేది ఉండేదే మానవత్వం విలువలతోటి. అయితే మానవత్వ విలువల ఆధారంగా ఏ మతమైతే ఉంటుందో, అంటే నాకు ఫ్రీడమ్ కావాలి, ఆ ఫ్రీడమ్ నాకు ఏ మతంలో అయితే దొరుకుతుందో అదే మతంలోకి వెళ్ళాలి అనుకున్నాను, అదే మతంలో ఉండే బుక్స్ కూడా చదవాలి అనుకున్నాను. అప్పుడు నేను కంపారిజేషన్ చేయడం అనేది మొదలుపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి పూర్తిగా ఫ్రీడమ్ ఉండే మతం అది ఎలాగంటే, నేను నాకు కనబడే మతాలను అంటే చుట్టుపక్కల ఉండే ప్రజల్నే తీసుకున్నాను, వాళ్ళలో కొంతమంది బొట్టు పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. ఇది నా రిలీజియన్ ఫార్ములా ప్రకారం నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇదే రిలీజియన్ లో పుట్టాను. కాకపోతే నేను ఒక్కనే ఆ బిలీవ్ ఏథిస్ట్ గా బిలీవ్ చేసేవాడిని. అయితే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ హిందూ అనే కల్చర్ లోనే ఉండేవాళ్ళు, పూజలు చేసేవారు, అన్ని చేసేవారు. అయితే నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, కొంతమందికి బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిది హిందూ రిలీజియన్ లో బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, పెట్టుకున్నంత మాత్రాన మీకు పోయేది ఏం లేదు, పెట్టుకున్నంత మాత్రాన ఎవడో వచ్చి మిమ్మల్ని కొట్టడు, దట్ ఈస్ ద ఫ్రీడమ్. ఒక భర్త చనిపోయిన తర్వాత బొట్టు ఇలాంటివన్నీ తీసేయాలి అని చెప్పి ఒక సాంప్రదాయం అనేది ఉంది. దీన్ని నేను సాంప్రదాయంగా చూశాను, తర్వాత దాని గురించి అధ్యయనం చేశాను, దాని గురించి కొంతమందిని కనుక్కున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. చిన్న ఒక థాట్ ఏంటి అంటే, హిందూ రిలీజియన్ చాలా పురాతనమైంది. ఈ విషయం అయితే నాకు తెలుసు, ఎందుకంటే నేను బుక్స్ చదివాను కాబట్టి. ఈ రిలీజియన్ లో చాలా మంది దీన్ని ప్రశ్నించారు, సాంఖ్యకులు అయితే ఏంటి, చార్వాకులు అయితే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి బౌద్ధులు అయితే ఏంటి, ఇలా నాస్తికత్వ వాదనలు అని చెప్పి ఇది ఏ కాలం నుంచో ఉన్నాయి. ఈ మధ్యన రీసెంట్ గా బాబు సార్ వచ్చాడనో, లేకపోతే రమేష్ గారు వచ్చారని చెప్పు, వీళ్ళు వచ్చారని కాదు, నాస్తిక వాదన అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులో నేను కొంతమంది గోరగారు రాసిన బుక్స్ కూడా చదివాను, ఎందుకంటే ఆమె ఏథిస్ట్ ఆ టైంలో, అందుకని చెప్పేసి నేను కూడా దాన్ని ప్రిఫర్ చేయడం, చదవడం ఇవన్నీ చేశాను. కాబట్టి నాకు ఒక థాట్ వచ్చింది, ఈ హిందూ రిలీజియన్ లో మతాన్ని ఎలా ప్రశ్నించినా సరే ఆ రోజుల్లో డిబేట్స్ లాగా జరిగేవి, అష్ట అవధానము ఇలా అని చెప్పి జరిగి వాటన్నింటినీ కూర్చొని కూలంకషంగా పరిశీలించేవారు, చాలా చక్కగా ఆ వాతావరణం అనేది ఉండేది. కానీ కొన్ని మతాల్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రోమ్లో చర్చిని మనం ప్రశ్నించినప్పుడు, లేకపోతే క్యాథలిక్ చర్చిని మనం ప్రశ్నించినప్పుడు చంపేసిన సైంటిస్ట్ని మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి మీకు చెప్తాను. అయితే అలాంటి బిలీవ్ సిస్టమ్ కాకుండా నాకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఉన్న బిలీవ్ సిస్టమ్ అనేది కావాలి. ఆ బిలీవ్ సిస్టమ్ నాకు ఇందులోనే కనబడింది. ఇక మూడోది ఏంటి అంటే, ఒక ఏథిస్ట్ గా అయినా సరే, ఆగ్నోస్టిక్ గా అయినా సరే, ఒక మామ్ బేబీగా, అమ్మని ప్రేమించే ఒక వ్యక్తిగా, ఒక స్త్రీకి ఏ మతం అయితే విలువనిస్తుందో ఆ మతంలోకి నేను వెళ్ళాలనుకున్నాను. అయితే ఈ విషయాన్ని నేను మాట్లాడేటప్పుడు కొంతమందికి చాలా వితండ వాదనలు వస్తాయి. అవేంటి అంటే, స్త్రీకి హిందూ మతంలో విలువలు లేవు, స్త్రీని హిందూ మతంలో చులకనగా చూస్తారు అని. సాక్షాత్ పరమశివుడే ఆ కాలంలో పార్వతీదేవికి తన సగ శరీర భాగాన్ని ఇచ్చాడు, అలాగే శ్రీ మహావిష్ణువు తన గుండెల పైన
లక్ష్మీదేవిని ఉంచుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంత రెస్పెక్ట్ దేవుళ్ళలో ఇచ్చారు వీళ్ళంతా. మరి మనుషుల్లో ఏమిచ్చారు అని చూస్తే కొంతమంది రాసిన లిటరేచర్ లో కూడా, ఎత్ర నార్యంతు పూజ్యతే రమాంతే తత్ర దేవత, ఎత్రేతస్య నా పూజ్యతే సర్వస్తస్త్ర ఫల క్రియ అని చెప్పి రాసి ఉంటుంది. అయితే దీనికి ఉన్న అర్థం ఏంటి అంటే, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి ఇది లిటరేచర్ లో ఉంది. ఇది స్టాంజాను నాకైతే తెలియదు, కాకపోతే ఒక బుక్ రీడర్ గా నేను దీన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. సరే, ఇలా ఒక స్త్రీవాదం కూడా ఇందులో ఉంది కదా, స్త్రీకి ఒక విలువ ఇస్తుంది మతం. అయితే నేను వేరే మతాల గురించి ఇక్కడ చెప్పాలి అని అనుకోవట్లేదు, కాకపోతే నేను ఆలోచించిన విధానం ఎలాంటిది అనే దాని గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళ పూర్తిగా కప్పుకొని ఉండాలి అని చెప్పి ఈ మతంలో అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెట్టుకోవాలి పెట్టుకోవద్దని కూడా ఈ మతంలో అయితే లేదు, వీళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్లస్ హిందువుగా కొంతమందికి ఇది పాటించాలి, ఈ ధర్మం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి కూడా ఎక్కడా లేదు. టెంపుల్ కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయొచ్చు, లేదా భగవంతుడికి ఇష్టమైంది చేయొచ్చు. ఏది చేసినా సరే ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పి చాలా మంది ఈ మతాన్ని విశ్వసిస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రపంచం ఈ రోజుల్లో చాలా ఆధునికంగా తయారవుతున్నా సరే ఎక్కువ మంది హిందూ రిలీజన్ లోకి వచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అయితే ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో చాలా మంది హిందూ రిలీజన్ ని బిలీవ్ చేస్తున్నారు. అసలు ఇంత మంది హిందూ రిలీజన్ ని ఎందుకు బిలీవ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలని కూడా నేను ఈ మతాల్లో ఉన్న బుక్స్ చదువుదాం అనుకున్నాను. అయితే నేను బుక్స్ చదివినప్పుడు నాకు కొంచెం ఒక నాలెడ్జ్ అనేది ఉంది కదా, ఎక్కడెక్కడ ఏ మతాలు అనేవి పుట్టాయి అనేది కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎక్కడ పుట్టిన మతం ఎందుకు, ఐఎమ్ ఇండియన్ కదా, ఇండియాలో ఆల్రెడీ హిందూయిజం ఉంది కదా, హిందూ దేశమే ఇండియా కదా, అలాంటిది వేరే మతాన్ని ఎందుకు మళ్ళీ నేను నమ్మి దాన్ని స్వీకరించి ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, మళ్ళీ అది నాకు తెలియని కూడా తెలియదు. ఇక్కడ ఉన్న భగవంతులు దేవుళ్ళు అంటే వాళ్ళ గురించి కాస్త తెలుసు, వేరే దాంట్లో నాకు ఏమీ తెలియదు. జస్ట్ బుక్స్ చదివాను, గుళ్ళకైనా సరే టెంపుల్లకైనా సరే మసీదులకైనా సరే ప్రసాదాల కోసం వెళ్ళాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్ నేను రాను అంటే ఫీల్ అయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ లో అప్పుడప్పుడు మీటింగ్స్ అవుతూ ఉండేవి, నెక్స్ట్ వచ్చేసి సండే ప్రేయర్స్ ఉంటాయి కదా, వాటిలో నేను వెళ్ళిన చర్చ్ అది రోమ్ క్యాథలిక్ వాళ్ళది, అక్కడ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా హ్యాపీగా తినేసి ఫ్రెండ్స్ కూడా నేను వచ్చానన్న ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసం వెళ్ళేవాడిని కానీ చర్చిలో నేను బిలీవ్ చేయడానికి కాదు వెళ్ళేది. టెంపుల్స్ ఆల్సో ఇలా ప్రతి ఒక్కటి మసీదులకు కూడా నేను తిండి అనగానే రంజాన్ సీజన్ లో ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ వెళ్తూ ఉండేవాడిని. కొన్ని కొన్ని మసీదుల్లోకి అయితే తర్వాత నన్ను రానివ్వలేదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అలా ఉంది. అయితే నేను అలా ఫ్రెండ్స్ తోటి ఈ దేవుళ్ళకి సంబంధించిన టాపిక్స్ లోకి వెళ్ళాను తప్పించి నా బిలీవ్ మాత్రం అసలు దేవుడే లేడు అని, అది అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు అలాంటి బిలీఫ్ సిస్టమ్ కలిగిన ఒక వ్యక్తిని నేను. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడి బతుకు బాగు చేయలేని దేవుడు మన బతుకు బాగు చేస్తాడు అనుకోవడం మాత్రం శుద్ధ దండగ అని చెప్పి ఇట్లాంటి ఎన్నో కొటేషన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత మనం దేవుణ్ణి బిలీవ్ చేస్తామంటే మనం ఖచ్చితంగా మూర్ఖులమే అయి ఉంటాం, అది అప్పుడు. మరి దానికి ఆన్సర్ నీకు ఏం దొరికింది రా అనుకున్నారు. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడి బతుకు బాగు చేయలేని దేవుడు నీ బతుకు బాగు చేస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని నన్ను అడిగితే నేనిచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, నీకేమన్నా కళ్ళు దొబ్బాయా, నిన్న భగవంతుడు సృష్టించాడని నువ్వు నమ్ముతున్నప్పుడు, లేదా ఒక ఏతిజం అంటే ప్రతి మనిషి సమానమే, ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు, లేకపోతే హేతువాదం ఈ సృష్టి అంతా ఒకే దాని నుండి వచ్చింది, హేతుబద్ధమైన సరళతోనే ఇది ఉంది అని నువ్వు నమ్మినప్పుడు వానికి హెల్ప్ చేయొచ్చు కదా. గుళ్ళో కూర్చున్న దేవుని నువ్వు నిందిస్తున్నావు, గుడి బయట నీ పక్కనే ఉన్న వాణ్ణి నువ్వు హెల్ప్ చేయట్లేదు, అంటే ఇక్కడ నీ మానవత్వ విలువ ఏమైపోయింది అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఫ్రెండ్స్ మనం ప్రశ్నిస్తూనే ఉంటాం కానీ పనిచేయడానికి మాత్రం పనికిరాం. ఇది భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైన ఒక క్లారిటీ వచ్చిన ఒక విషయం. ఎందుకు అంటే ప్రశ్నించడానికి మనకు నోరు ఉంది, కూర్చొని ప్రశ్నిస్తూనే ఉంటాం, వందల ప్రశ్నలు లక్షల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాటికి ఆన్సర్ చెప్పాలి అంటే బుక్స్ తీయాలి, వాటిని చూడాలి, అది ఎక్కడుంది, దాన్ని ఏం కోడ్ చేసారు, దానికి ముందేముంది వెనకేముంది ఇవన్నీ చదవాలి. క్వశ్చన్ వేయడం ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, మీరు మీ తండ్రికి పుట్టారు మీ మమ్మీకి పుట్టారు అని చెప్పి సాక్ష్యం ఏంటి అని చెప్పి నేను అడిగితే మీరేం చెప్తారు, అది మా మమ్మీ చెప్పింది అంటారు. నాకు సైంటిఫికల్గా ప్రూఫ్ చూపెట్టమంటే దానికోసం డిఎన్ఏ టెస్ట్లు అవి ఇవి కొన్ని వందల టెస్ట్లు నెలల టైం పడుతుంది. క్వశ్చన్ చిన్నదే కానీ దానికి ఆన్సర్ ఎంత పెద్దది. ఆ క్వశ్చన్ ఏంటి, మళ్ళీ ఏదైనా ఉపయోగమైన క్వశ్చన్ అంటే అది ఉండదు, అది ఒక పనికి మాలిన క్వశ్చనే. ఇలా నాలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని నేనే కావాలని తగ్గించుకున్నాను. ఎందుకంటే మనం దిగిరాని టైంలో మనకేదో కనబడుతుంది అనుకోవడం ఒక అత్యాశ. అయితే నేను చదివిన కొన్ని బుక్స్, నాకు భగవద్గీత చదవడానికి ప్రిఫర్ చేసిన కొన్ని బుక్స్ ఏంటి అంటే, కొంతమంది సైంటిస్టుల జీవిత చరిత్రలు,
ఆ బుక్స్ పేర్లు అవన్నీ చెప్తూ పోతే ఇంకా టైం చాలా లెంతీ అవుతుంది. అందుకని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు చెప్తూ, వాళ్ళ స్వయ చరిత్రలు అంటే అదే బుక్ వాళ్ళ పేర్ల మీదనే ఉంటాయి ఆల్మోస్ట్. అందుకని వాళ్ళు ఎలా ప్రిఫర్ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా ఏం తీసుకున్నారు, దాన్ని నేను ఎలా తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి రాబర్ట్ ఓపెన్హైమర్ ఈయన రాసిన ఒక బుక్ చదువుతూ ఉంటే నాకు ఒక చోట ఈయన కోట్ చేసిన ఒక కోడ్ అనేది కనబడింది. అణుబాంబు ప్రయోగం జరిగిన తర్వాత ఈయన ఆయన బుక్ లో కూడా కోట్ చేసుకున్నాడు. అది ఈయన చాలా మందితో కూడా చెప్పాడంట ఆ విషయం. తర్వాత నేను సెర్చ్ చేస్తే దొరికింది అది. ఈయన అణుబాంబు ప్రయోగం చేసిన తర్వాత అందరూ అక్కడ దట్ ఈస్ అ వండర్, అప్పటికే అణుబాంబు అనేది లేదు, అది పేలితే ఎంత విధ్వంసం ఉంటుందో మీరు అందరూ హిరోమా నాగసాకిలో చూసి ఉంటారు. అలాంటి ఒక బాంబుని కనిపెట్టాడు ఈయన ఒక భౌతిక శాస్త్రవేత్త. భౌతికం అంటే ఏంటి, వీళ్ళు అసలు అభౌతికంగా ఉన్నదాన్ని దేన్ని కూడా నమ్మరు, మొత్తం భౌతికత అని నమ్ముతారు. అలాంటిది భౌతికంగా లేని ఒక శక్తి ఉంది అని చెప్పి బిలీవ్ చేయడం అనేది ఎంత కష్టమో మీరు కూడా ఆలోచించండి. అప్పటికి ఈయన సృష్టించింది నాటే జోక్ ఫ్రెండ్స్, అది వరల్డ్ లోనే విప్లవాన్ని సృష్టించింది. దట్ ఈస్ న్యూక్లియర్ వెపన్. న్యూక్లియర్ వెపన్ అంటే కొన్ని దేశాలని సర్వనాశనం చేసే వెపన్ ని వీళ్ళు కనిపెట్టారు, దాన్ని టెస్ట్ చేశారు. అయినా ఈయన మొహంలో ఎటువంటి సంతోషము లేదు, హౌ ఇస్ పాసిబుల్ అని చెప్పి నేను ఆలోచించా. అప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసా, అయినాయి ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లో కూడా ఎటువంటి తేడా కనబడలేదు, ఆ హ్యాపీనెస్ లేదు. ఈయన ఆ కోట్ చేసిన తర్వాత అంటే బుక్ లో రాసిన తర్వాత ఈయన బుక్ లో ఒక మాట చెప్తాడు, అంటే ఏది ఆయన ఆనందానికి కారణం ఎందుకు లేదు అనేది. అదేంటి అంటే భగవద్గీతలో చాప్టర్ 11 లో విశ్వరూప ప్రదర్శన యోగం అని చెప్పి ఉంటుంది కదా, అయితే దీంట్లో ఆయన 12వ స్టాంజాని కోట్ చేస్తాడు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉచిత్ యది బామ్ సదృశీ సయత్ భాష్యం తస్య మహాత్మానం. ఇది నాకే నోరు తిరగట్లేదు ఫ్రెండ్స్, ఆయన ఎలా చదివాడో అర్థం కాలేదు, కానీ ఆ రోజుల్లో కూడా ఇంతే. అయితే దీనికి అర్థం ఏంటి అంటే ఆకాశంలో వేల కొలది సూర్యుడు ఒకేసారి ఉదయించినట్టుగా కాంతి పుంజములు ఆ మూల విరాట్ ఎవరు మన విష్ణుమూర్తి అవతార విశ్వరూప దర్శనంలో కనబడతాడు అన్నట్టు, అలా అందరికి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు విశ్వరూప దర్శనం. అది కూడా అన్ని సూర్యులు కలిసినా సరే వేల కొలది సూర్యులు ఆయన తేజో రూపములకు సాటి రావు, ఆయనంత ప్రకాశవంతంగా ఉండవు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. అయితే ఈయన కనిపెట్టిన న్యూక్లియర్ వెపన్ ఏ పాటిది, దాని ప్రకాశవంతం ఏ పాటిది అని చెప్పి ఓపెన్ హ్యామర్ రాసుకున్నాడు ఆయన బుక్ లో. అసలు అంత పెద్ద ఇన్వెన్షన్ చేసిన ఒక వ్యక్తి నేను, ఈ ఇన్వెన్షన్ ఏమి లేదయ్యా నా ముందల అని చెప్పి తీసి పడేసింది అంటే ఈ భగవద్గీతకి ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోండి. అందుకని నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కొంతమందికి భగవద్గీత అంటే దేవుని మార్గంలో అన్వేషణ కొరకు చదవండి, అంతేకాని దాంట్లో ఏముంది అని చెప్పి చదవడానికి మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే మీ ఇష్టం లేకుండా కూడా అది గుంజే పవర్ అనేది దానికి ఉంది, దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఆకర్షించే శక్తి అనేది ఆ భగవద్గీతకు ఉంది. చాలా మంది సైంటిస్టులు, ఒక ఈయన గురించి నేను చెప్పట్లేదు, చాలా మంది సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా భగవద్గీతను ఆయన దగ్గర ఉంచుకునేవాడు. ఇది అసలు ఎందుకు చదివేవారు అనే దాని గురించి ఇంతవరకు తెలుగులో అయితే వీడియోస్ ఎవరు చేయలేదు ఫ్రెండ్స్ క్లారిటీగా. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఇప్పటి వరకు నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను ఎవరైనా దీని మీద క్లారిటీగా వీడియో చేస్తారు. ఇంకా నాకు తెలిసిన దానికంటే ఇంకా ఏమైనా ఇందులో నేను డీప్ గా వెళ్ళగలనా అని చెప్పి నేనైతే టెస్ట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇంకా దీన్ని ఎవరెవరు నమ్మారు, అసలు సైన్స్ లో దీన్ని బిలీవ్ చేశారా అని అంటే హెన్రీ డేవిడ్ తోయేరీ. ఈయన ఎవరు అంటే బయాలజీలో మంచి బుక్స్ ఉంటాయి ఈయన పేరు మీద. ఇంకా చూస్తే హార్మన్ హెసి, ఈయన ఒక జర్మన్ దేశస్థుడు. అయితే ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, అది కూడా లిటరేచర్ లో. అయితే ఇంత గొప్ప పర్సన్ కూడా హెసి కూడా భగవద్గీతను కోట్ చేశాడు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇలా నేను పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఉన్నారనుకోండి. ఇలా ఇంతమంది కూడా ఈ భగవద్గీతని బిలీవ్ ఎందుకు చేశారు, వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు, వీళ్ళ దృష్టిలో మనం పోల్చుకుంటే వీళ్ళు మనం కంపేర్ చేసుకోవాలి అంటే మనం నథింగ్, అసలు మనం వాళ్ళ కాడి గోడికాడి కూడా సరిపోతామని మనం ఏ రోజు కూడా అనుకోవద్దు. అటువంటిది ఇంత ప్రముఖమైన సైంటిస్టులు అయినా సరే, కొంతమంది హేతువాదులు కూడా ఉన్నారు పెద్ద పెద్ద హేతువాదులు, ఇంకొంతమంది మానవత్వ విలువల ఆధారంగా పనిచేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ అయితే ఏంటి, స్వామి వివేకానంద అయితే ఏంటి, ఇలా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళంతా భగవద్గీత చదివారు. నేనేదో వీళ్ళ చరిత్రలు చదువుకుంటూ లేదా నాకు దొరికిన బుక్స్ చదువుకుంటూ మంచి మంచి బుక్స్ చదువుకుంటూ ఉన్నాను. అరే ఒక్క భగవద్గీత ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? నేను పెద్ద పెద్ద బుక్స్ చదివాను, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వందల పేజీలు ఉంటాయి వాటిలో, 400, 300, 200 అలా అన్ని అన్ని పేజీలు ఉన్న బుక్స్ చదివాను నేను. అయితే వాళ్ళ చరిత్రల్ని ఇంగ్లీష్లోనో తెలుగులోనో లేకపోతే నాకు కావాలనిపించినప్పుడు ట్రాన్స్లేట్ చేసుకోనో, టెక్స్ట్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకోనో,
ఇలా బుక్స్ అయితే చదివేవాని ఫ్రెండ్స్. నాకు అప్పట్లో ఎంత గర్వం ఉండేది అంటే నన్ను కొట్టే మునగాడు బుక్స్ లో ఎవడు లేడు అని. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ తో కూడా ఛాలెంజ్ చేసేవాడిని, నన్ను బుక్స్ లో మీరు ఖచ్చితంగా ఓడించలేరా అని, అంత గర్వం ఉండేది. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంతమందిని బుక్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఏముందా ఈ బుక్ లో అనుకున్నాను. మా తాత బాగా చదివేవాడంట ఏది భగవద్గీతని, అది కాకుండా భగవద్గీత గీతా మందిరం అని ఒకటి మా దగ్గర ఉండేది, అందులో కూడా ఈయన వెళ్ళి వస్తుండేవాడు. అలా ఈ గీత భగవద్గీత అనేది ఏదైతే ఉందో ఇది మా ఇంట్లో ఉంది, అది కూడా ఎవరు చదవక పక్కకుంటే దాన్ని నేను పట్టుకున్నాను. తీరా దాని గురించి నేను నెట్ లో కూడా సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే 18 అధ్యాయాలు చాప్టర్స్ మరియు 700 శ్లోకాలు. అరే ఇదేంది బుక్ ఇంత చిన్నగా ఉంది, దీన్ని మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, దీనికి అంత శక్తి ఉందా, అంత పవర్ ఉందా అని చెప్పి అనుకున్నాను. ఈ బుక్ ని తిప్పి కొడితే నేను ఖచ్చితంగా 2 to 3 days లో చదవగలను అని అనుకున్నాను. ఎందుకంటే తిప్పి కొట్టడం అనే పదాన్ని వాడద్దు, కాకపోతే నా మనసులో ఉన్న ఫీలింగ్ అది. ఈ బుక్ ఏం చేస్తుంది, నన్ను ఖచ్చితంగా నేను చదువుతాను 2 or 3 days లో అని చెప్పి కూర్చున్నాను. ఫస్ట్ టైం చదివాను, అదేంటో అర్థం కాలేదు, కానీ నాకు అది ఏది అర్థం కాలేదు. ఈ ఎంతెంతో మంది రాసిన ప్రముఖమైన వ్యక్తులు రాసిన బుక్స్ లో అది చాలా క్లారిటీగా నాకు అవన్నీ అర్థమయ్యాయి, ఇదేంటో అర్థం కాలేదు. మళ్ళీ సెకండ్ టైం రీడ్ చేద్దామని చెప్పేసి 1 week టైం పెట్టుకున్నాను. దానికి 6 to 8:30 వరకు ఈ టైం పీరియడ్ లోనే ఈ బుక్ ని చదవాలి అని చెప్పేసి నైట్ టైం ఈవినింగ్ ఏదైతే ఉంటాయో ఆ టైంలో స్నాక్స్ కాఫీ తాగిన తర్వాత నేను ఇలా ఈ బుక్ ని చదవాలి అని చెప్పి కూర్చున్నాను. ఆ తర్వాత అది చదువుతూ ఉన్నప్పుడు నాలో నాకే తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. నేను తిప్పి కొడితే ఏదైతే 18 చాప్టర్స్ నెక్స్ట్ వచ్చేసి 700 శ్లోకాలు అని అన్నానో ఆ బుక్కే నన్ను తిప్పికొట్టింది. కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసి చూడొచ్చు, భగవద్గీత మొత్తం చదవండి, ఖచ్చితంగా మీకు కూడా ఆ క్లారిటీ అనేది వస్తుంది, అది అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను ఇందులోకి రావడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా భగవంతుని గురించి అన్వేషణ చేసి ఖచ్చితంగా నా మార్గంలో రావచ్చు ఫ్రెండ్స్. ఏతిష్టులైనా సరే వాళ్ళ బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ లోనే చెప్పాను. అలా ఒక బిలీవ్ సిస్టాన్ని నమ్మిన తర్వాత నేను ఈ రిలీజన్ ఫామ్ లోకి వచ్చాను. మనం జీవితంలో ఎన్నో పనికిమాల పనులు చేస్తూ ఉంటాం, అందులో ఒక పనికొచ్చే పని చేయాలి అని చెప్పి మీకు అనిపిస్తే మీరు ఈ భగవద్గీతను చదవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. అయితే భగవద్గీత ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. అర్జునుడు భయపడుతుంటే అర్జునుడు భయము బాధ మరియు అతనిలో బాధ ఇవన్నీ కలిసి వచ్చి ఒకేసారి ఎలా అయితే ఉంటుందో, ఎందుకంటే తన ఎదురుగా ఉన్న వాళ్ళంతా కూడా తన మనుషులే, తను యుద్ధం చేయాల్సిన వాళ్ళు 100 మందిలో ఉన్నారు. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు హితబోధ చేస్తాడు, అదే మనం ఇప్పుడు చెప్తున్న భగవద్గీత, ఇదే గీత సారాంశం అని కూడా అంటారు. అయితే ఇంత పెద్ద భగవద్గీత అంటే అది పెద్దగా లేకపోవచ్చు, కానీ దాంట్లో అర్థాలు చూస్తే మాత్రం అది 1000 books తో సమానం నాకు తెలిసినంత వరకు. అలాంటి ఒక భగవద్గీత చెప్పిన తర్వాత నువ్వు నన్నే నమ్ము, నన్ను నమ్మకపోతే నువ్వు అదైతావు ఇదైతావు అని చెప్పి శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పడు, నేను మాత్రమే సర్వాంతర్యామి, నన్ను మాత్రమే నమ్మాలి, వేరే వాళ్ళని ఎవరిని నమ్మకూడదని కూడా ఆయన చెప్పాడు. నాయన ఇవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాను, నీకు చెప్పాను, విచక్షణతో ఆలోచించిన తరువాత నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి చెప్తాడు. అక్కడ నాకు శ్రీకృష్ణుడు నచ్చాడు, అంటే నేనే భగవంతుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకోలేదు, సత్యం ఏంటో అక్కడ చెప్పాడు. చివరిగా ఆయన నిర్ణయాన్ని మాత్రం పర్సన్ కే వదిలేశాడు. ఇక ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవాల్సినవి. నేను దీనికి ముందు వీడియోలో చెప్పాను కదా సైన్స్ కి మతానికి టైప్ చేసి చెప్తానని, ఆ వీడియోకి ఈ వీడియోకి సంబంధం లేదు. కాకపోతే చాలా మందికి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, నేను ఎందుకు ఏతిస్ట్ బిలీవ్ నుండి ఇందులోకి వచ్చానని. అందుకనే ఈ వీడియో చేయాల్సిన ఒక అవసరం అనేది నాకు వచ్చింది. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అదే పాత టాపిక్ తోటి కంటిన్యూ చేసుకుంటూ వద్దాం.